నమస్తే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో దేని మీద అంటే ఒక పవిత్రమైన పదార్థం మీద వీడియో చేయబోతున్నాం. ఈ పక్కే మీ మైండ్లోకి వచ్చేసి ఉండాలి, అదే అనమాట పానీపూరి మీద వీడియో చేయబోతున్నాం. పానీపూరి అంటే వీధికి ఒక పానీపూరి షాప్ ఉంటుంది, దాన్ని ఏం చూస్తామని అనుకోకండి. తెలుసుగా తిరుపతిలో ఏదైనా వీడియో చేస్తున్నారంటే ఖచ్చితంగా స్పెషాలిటీ ఉంటుంది. ఈరోజు వీడియోలో కాంటాక్ట్లెస్ పానీపూరి అనమాట. సో దీని గురించి మీరు మొత్తం తెలుసుకోవాలనుకుంటే వీడియోలోకి వెళ్ళిపోండి. దానికంటే ముందు మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చింటే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. వీడియోని అయితే చివరి దాకా చూసండి. వెళ్ళిపోదామా, రండి. ఇదేనండి మన పానీపూరి యంత్రం. మామూలుగా మనం ఎక్కడ పానీపూరి తిన్నా కూడా ఒక ఫ్లేవర్ రసం వేస్తారు, ఇంకొన్ని చోట్ల మాత్రం టూ ఫ్లేవర్స్ ఇస్తారనమాట, ఇంకోటి స్వీట్. కానీ ఇక్కడైతే మనకి ఫైవ్ డిఫరెంట్ ఫ్లేవర్స్ ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఫ్లేవర్స్ ఏమేమి ఉన్నాయి చూసేద్దాం రండి. సో ఇక్కడ పుదీనా ఉందన్నమాట. సో నెక్స్ట్ ఫ్లేవర్ వచ్చేసి ఇక్కడ కట్టమిట్ట ఉంది. కట్టమిట్ట అంటే ఏం లేదు, మామూలుగా స్వీట్ ఫ్లేవర్ ఇది కూడా. సో నెక్స్ట్ వచ్చేసి జల్జీరా ఫ్లేవర్ ఉందన్నమాట ఇక్కడ. సో అలాగే ఇక్కడ నిమ్మ ఫ్లేవర్ ఉంది. సో ఇంకా రెండు ఫ్లేవర్స్ వస్తాయంటే చైనీస్ ఫ్లేవర్ ఇంకో ఏదో. సో మామూలుగా మీరు ఎక్కడ తిన్నా కూడా టూ ఫ్లేవర్సే, రేర్ కేసెస్లోనే టూ దొరికితే మామూలుగా అయితే ఒకటే దొరుకుతుంది అనమాట. ఇంకోటి ఏంటంటే ఇక్కడ మీకు క్వాంటిటీ కూడా ఫిక్స్డ్ చేసేసి ఉంటారు. పానీపూరికి ఎంత అయితే సరిపోతుందో అంతే వస్తుంది అనమాట, సెన్సార్ అనమాట. మనం పానీపూరి కింద పెట్టగానే ఆటోమేటిక్గా అదే ఫిల్ అయిపోతుంది. అండ్ వేస్ట్ ఏమైనా ఉంటే ఇక్కడ నుంచి కిందకి వెళ్ళిపోతుంది చూడండి. సో ఇక్కడ నుంచి మనకు వేస్ట్ ఏమైనా ఉంటే కిందకి వెళ్ళిపోతుంది. సో అదనమాట. సో ఫస్ట్ మనం ఏదైనా ఆర్డర్ చేసి టేస్ట్ చేసి మీకు చెప్తాను, ఉండండి. సో మేమైతే ఆర్డర్ చేసాము, వచ్చేసింది అనమాట పానీపూరి. ప్లేట్కి వీళ్ళు సెవెన్ పూరీస్ ఇచ్చారనమాట. దీంట్లో అయితే వీళ్ళు స్టఫింగ్ కూడా చేసి పెట్టారు. సో దీంట్లో మనకు ఆలు, ఆనియన్స్ అండ్ మిక్చర్ కూడా ఉన్నాయి. సో ఫస్ట్ మనం నిమ్మ ఫ్లేవర్ ట్రై చేద్దాం రండి. సో వచ్చేసారు కదా, ఇదైతే మినిమం క్వాంటిటీ వాళ్ళు ఫిక్స్ చేసేస్తారనమాట, అంత ఫిల్అప్ అయిపోయి ఆఫ్ అయిపోతుంది అనమాట. సో టేస్ట్ చేసి చెప్తాను. నింబు కదా, బాగుంది. సో నెక్స్ట్ ఫ్లేవర్ ట్రై చేద్దాం రండి. సో ఇప్పుడు వచ్చేసి జల్జీరా ఫ్లేవర్. మామూలుగా చిన్నప్పుడు మనం జల్జీరా పొడి చేసుకొని తింటాం చూడండి. సో అలాగుందనమాట అది కూడా. సో నెక్స్ట్ ఫ్లేవర్ వచ్చేసి కట్టమిట్ట అనమాట. ఇది స్వీట్ ఫ్లేవర్, మామూలుగా స్వీట్ ఇష్టపడే వాళ్ళకి నచ్చుతుంది. ఇదైతే తీయం. సో నెక్స్ట్ ఫ్లేవర్ ట్రై చేద్దాం. సో ఇది వచ్చేసి పుదీనా ఫ్లేవర్ అనమాట. నాకు అన్నింటిలో ఒకలా నిమ్మ ఫ్లేవర్ అండ్ పుదీనా ఫ్లేవర్ అయితే చాలా నచ్చింది అనమాట. సో మిగతావన్నీ కూడా బాగానే ఉన్నాయి, నాకు మాత్రం ఇవి చాలా నచ్చినాయి. సో మామూలుగా మనం బయట ఆడిన పానీపూరి తింటా ఉంటే ఒకటి మన చేతిలో ఉంటుంది, ఇంకోటి కప్లో ఉంటుంది, ఇంకోటి నోట్లో ఉంటుంది, ఇంకోటి వాటి చేతిలో ఉంటుంది. సో అక్కడ ఏమంటే మనం తినేదానికి కూడా ప్రశాంతంగా ఉండదన్నమాట. వాళ్ళు ఫాస్ట్ ఫాస్ట్గా పెట్టేస్తారు. సో మనం మన టైం తీసుకొని తినలేం. కానీ ఇక్కడైతే వాళ్ళు ప్లేట్లో పెట్టి ఇచ్చేస్తారనమాట, అందులో వాళ్ళు హ్యాండ్ గ్లోవ్స్ కూడా వాడుకొని ఇస్తున్నారు. సో మొత్తం హైజీనిక్కే అండ్ ఆటోమేటెడ్ అనమాట. సో ఇక్కడ మన టైం మనం తీసుకొని తినచ్చు అనమాట. సో వీళ్ళ దగ్గర పానీపూరి అయితే 20 రూపీస్ అనమాట, సుక్కాపూరి అయినా 20 రూపీసే, దహీపూరి అయితే 30 రూపీస్ అనమాట. సో అన్లిమిటెడ్ పానీపూరి ఇదైతే 4 PM టు 6 PM మాత్రమే ఉంటుంది. సో అన్లిమిటెడ్ పానీపూరి అయితే 60 రూపీస్. ఎవరైనా ఫుడ్డీస్ కానీ ఫుడ్ ఛాలెంజెస్ కానీ చేయాలనుకుంటే ఖచ్చితంగా ఇది ట్రై చేయండి, వర్తబులే అనమాట. సో వీళ్ళ దగ్గర ఇంకా దహీపూరి కూడా ఉంది, సుక్కాపూరి కూడా ఉంది. సో పానీపూరి ఐటమ్స్ అయితే ఈ మూడే అనమాట, ఇంకా వేరే ఐటమ్స్ కూడా ఉన్నాయి. సో మనం అక్కడికి వెళ్ళి చూద్దాం రండి. సో వీళ్ళ దగ్గర పానీపూరి ఐటమ్స్ కాకుండా ఇంకా ఫ్రైస్ ఉన్నాయి, నగ్గెట్స్ ఉన్నాయి, ట్విస్టర్స్ కూడా ఉన్నాయన్నమాట. ట్విస్టర్స్లో అయితే చీజ్ రెగ్యులర్, చిల్లీ చీజ్, మెక్సికన్ పెప్పర్, ఫాగీ బీబీక్యూ, సాల్ట్ అండ్ పెప్పర్, మసాలా ఫేజ్ వన్.
సో మేమైతే చీజీ ట్విస్టర్స్ ఆర్డర్ చేసామన్నమాట, అవి కూడా టేస్ట్ చేసి చెప్తాం. ఇంకొకటి ఏంటంటే వీళ్ళ దగ్గర ఒక మంచి డ్రింక్ ఉందన్నమాట, కోలా మసాలా. సో అది ఆర్డర్ చేద్దాం అనుకున్నాం, ఈ రోజు అయిపోయింది. సో మీరు ఎవరన్నా ఇక్కడికి వస్తే ఖచ్చితంగా ఆ డ్రింక్ ట్రై చేయండి. అండ్ ఇంకా ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే చూడండి, అక్కడ బిస్కెట్ టీ కప్. సో మామూలుగా మనం ఐస్ క్రీమ్ తినేసి ఎలా అయితే కప్పును కూడా తినేస్తామో, సో ఇదే విధంగా టీ కూడా తాగేసి అలానే కప్పును తినేయచ్చు అనమాట, పారేకర్లేదు. సో అది కూడా నాకు నచ్చింది వీళ్ళ పాయింట్. కొంచెం అంటే ఇంకొద్ది రోజులు వస్తుంది అనమాట అది కూడా వీళ్ళ దగ్గరికి. సో మేము ట్విస్టర్స్ ఆర్డర్ చేసాం, టేస్ట్ చేసి చెప్తాను. సో మన ట్విస్టర్ అయితే వచ్చేసింది అనమాట. సో చూసారు కదా కలర్ఫుల్గా ఉంది. ఇంతకుముందు మన ఛానల్లో ఒక వీడియోలో అయితే ట్విస్టర్ తిన్నాం. సో ఇది కూడా ట్రై చేసి ఎలా ఉందో చెప్తాను. సో మేము ఆర్డర్ చేసింది వచ్చేసి పొటాటో చీజీ ట్విస్టర్ అనమాట. ఇదైతే సాఫ్ట్ అండ్ స్పైసీగా ఉంది, ఇదైతే బాగుంది. సో చూసారు కదా వీడియో అయితే అందరికీ నచ్చిందని అనుకుంటున్నా. ఈ లొకేషన్ వచ్చేసి మనకి కేటీ రోడ్లో జాప్ మెన్స్ వేర్ ఉంటుంది. సో దానికి ఆపోజిట్గానే ఉంటుంది అనమాట. ఈ లొకేషన్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాం, ఇక్కడికి రావాలంటే ఆ లింక్ని ఫాలో అండి. అలానే మా ఇన్స్టాగ్రామ్ ఐడి ఫేస్బుక్ ఐడి డిస్క్రిప్షన్లో ఇస్తాం, ఫాలో అండి. ఇన్స్టెంట్ అప్డేట్స్ అక్కడ కూడా మీకు వస్తూ ఉంటాయి. సో ఈ వీడియో కన్నా మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అక్కడ గంట కొడితే ఇక్కడ మా ఏడుకొండల స్వామి కనపడాలన్నమాట, కొట్టిపడండి. సీ యూ నెక్స్ట్ వీడియో.